Hello friends, welcome back to my channel Home Relish. Hello, Narendi, name Chalabana, and Mirala Naru. మీరు కమెంట్ సెక్షన్లో లీవ్ చేయొచ్చు మీరు ఎలా ఉన్నారో చెప్పడానికి. అండ్ ఈరోజు నేను చాలా ఫ్రీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మీకు చాలా మంచి మంచి వీడియోస్ చూపించబోతున్నాను, చాలా యూస్ఫుల్ అండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా రీసెర్చ్ చేశాక నాకు ఈ రెసిపీ అన్నది దొరికిందనమాట. ఏంటో తెలుసా? వంట కాదండి, టెన్షన్ పడొద్దు, నేనేం వంట చేయట్లేదు. అండ్ ఇట్స్ అ బ్యూటీ రెసిపీ అన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ నైస్ అండ్ మీ అందరికీ చాలా యూస్ఫుల్. అదేంటంటే, ఈరోజు నేను 2 back-to-back వీడియోస్తో చాలా మంచి బ్యూటీ క్రీమ్స్ చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి బేస్ ప్రైమర్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పుకోవడం చూద్దాం, ఫేస్ క్రీమ్. అందరికీ ఫేస్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ కదా, రోజు ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు. బీబీ క్రీమ్, ఫౌండేషన్స్ అప్లై చేసుకుంటారు. చాలామందికి ఫేస్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలని ఉంటుంది, బీబీ క్రీమ్, ఫౌండేషన్ డైలీ కాకుండా న్యాచురల్ లుక్ ఉండడానికి. అలాంటిది ఒకటి తయారు చేస్తున్నాను నేను. సో ఈ డిఐవై క్రీమ్స్ మీరు చూడండి, మీరు ప్రిపేర్ చేయండి, అప్లై చేసుకోండి, నాకు వీడియోస్, నాకు ఫొటోస్ పంపండి, ఎలా ప్రిపేర్ చేశారో వీడియోస్ పంపండి, అన్నీ పంపండి, నాకు చూపించండి మీరు ఎలా చేశారో. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ నాకు బాగా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా కొత్తవి నేను మీకు చూపిస్తాను. మీకు ఎలాంటివి కావాలన్నా నాకు మీ ఐడియాస్ అండ్ ఆల్సో మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు వీడియో ముందుగా పోస్ట్ చేస్తాను. అండ్ వెంటనే పోస్ట్ చేయకపోయినా ఫర్దర్గా నేను ఖచ్చితంగా వీడియో మీకు చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు మన బ్యాక్ టు బ్యాక్ వీడియోస్లో ఫస్ట్ మనం చేస్తున్నాము ఫేస్ క్రీమ్. ప్రైమరే ఫస్ట్ చూపించాలి, బట్ నేను క్రీమ్ చూపిస్తాను, దాని తర్వాత ప్రైమర్ చూపిస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఫెయిర్నెస్ క్రీమ్ తయారు చేయడం కోసం ఇందులో రోజ్ పెటల్స్ యూస్ చేస్తున్నాం. చూడండి, ఇవి రోజ్ పెటల్స్. మనం రెడ్ కలర్ తీసుకోవాలి. ఇట్స్ ఓకే, మీరు అదర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇందులో యెల్లో షేడ్ కూడా ఉంది, బికాస్ ఫేస్కి యెల్లో షేడ్ చాలా బాగుంటుంది కాబట్టి నేను రెడ్ అండ్ యెల్లో మిక్స్డ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇందులో మనం రా మిల్క్ యాడ్ చేస్తాం. అండ్ పెన్సి రా మిల్క్ కనిపిస్తుంది, ఇది పచ్చి పాలండి. ఇందులో ఏమీ పాలని ఎలా వస్తే అలా కొంచెం తీసి పెట్టుకున్నాను మార్నింగ్. అండ్ ఇందులో నేనేమీ కాగబెట్టలేదు అండ్ షుగర్ ఏది యాడ్ చేయలేదు. సో ఇది రా మిల్క్. అండ్ దాని తర్వాత మీకు అక్కడ బాదం కనిపిస్తుంది, ఒక 2 బాదం తీసుకున్నాను, బికాస్ బాదం చాలా మంచిది కాబట్టి హెల్త్కి, సారీ అండ్ స్కిన్కి, ఫేస్కి, అన్నిటికీ బాదం చాలా మంచిది. మనం ఆల్మండ్ ఆయిల్ హెయిర్కి, స్కిన్కి కూడా యూజ్ చేస్తాం. సో బాదం ఉంది. ఫస్ట్ ఈ 3 వాటిని మనం ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. ఆ 5 మినిట్స్ తర్వాత మనం ఈ 3 మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుందో నేను చూపిస్తాను. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. కొన్నిసార్లు వాటరీగా కూడా వస్తుంది, బట్ మీరేం టెన్షన్ పడద్దు. ఇందులో నేను ఏమేమి యాడ్ చేయాలో మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇందులో మనము విటమిన్ ఈ క్యాప్సూల్ చూసారు కదా, ఇవి 2-3 డ్రాప్స్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, యాడ్ చేసుకోండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లో ఉన్న ఆయిల్ని 2-3 డ్రాప్స్ యాడ్ చేయాలి. దీని తర్వాత అలోవెరా జెల్ ఉంది కదండి, ఈ అలోవెరా జెల్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అలోవెరా జెల్. నెక్స్ట్ మనం యాడ్ చేయాలి కార్న్ఫ్లోర్ అని మీ అందరికీ తెలుసు, కార్న్ఫ్లోర్ చాలా వాటిలో యూజ్ చేస్తారు. ఆ కార్న్ఫ్లోర్ ఎందుకంటే ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీ రావడానికి, చూడండి ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీ రావడానికి మనం కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తాం. బట్ వన్ థింగ్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కార్న్ఫ్లోర్ అన్నది చాలా మంచిది. ఆయిల్ అన్నది బాగా పీల్చేసి ఫేస్ని చాలా మ్యాట్ ఫినిష్లో అండ్ డ్రైగా ఉంచుతుంది ఆల్ ఓవర్ ద డే. బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కార్న్ఫ్లోర్ అంత కంపల్సరీ అవసరం లేదు, బట్ థిక్ కన్సిస్టెన్సీ కోసం తీసుకోవచ్చు. బట్ నో ప్రాబ్లం అండి, కొంచెమే తీసుకోండి డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా, బికాస్ మీ దానివల్ల మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఫేస్ అన్నది ఇంకా కొంచెం మ్యాట్ ఫినిష్ కనిపిస్తుంది. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వల్ల ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ కొంచెం అన్న వేసుకోండి. అదర్వైజ్ ఈ థిక్ కన్సిస్టెన్సీ రాలేకుండా మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తే, ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎంత కార్న్ఫ్లోర్ అవసరం అవుతుందో అంత తీసుకోండి. సో ఇది మన క్రీమ్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. చూడండి, ఈ క్రీమ్ని నేను అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఎంత మంచి ఫినిష్ ఉందో, ఫేస్ అన్నది
చాలా డ్రై అయిపోతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ క్రీమ్, మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫేస్ పైన, చేయి పైన ఎంత ఫెయిర్నెస్ కనిపిస్తుంది, అండ్ ఫేస్ పైన కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో మీరు ఫొటోస్ కూడా పంపించండి. అండ్ ఇన్ ఏ ఫ్యూ డేస్ ఐ విల్ షేర్ మై వాట్సాప్ నంబర్ ఆల్సో. వాట్సాప్లో కూడా మీరు నాకు ఎలా ఉంది రిజల్ట్ అలాంటివి మీరు పంపొచ్చు. సో ఇదండి ఫెయిర్నెస్ క్రీమ్ తయారు చేయడం. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇందులో మీరు ఇంకా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది వాటరీ అయిపోతుంది, మీరు అప్లై చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది, కాబట్టి ఇలా క్రీమ్గా ఉంటే సరిపోతుంది. సో ఇదండి ఫేస్ క్రీమ్ తయారు చేయడం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.